जनसेन पार्टी अधिनेत पवन कल्याण गारु मोन्न चिलकलूरु पेट बहिरंग सभलो एदैते एनडीए कूटमिलोकि वच्चिन तर्वात पवन कल्याण गारु मात्लाडिनटुवंटि मोदटि स्पीच अनुकोवच्चु अंटे टीडीपी जनसेन बीजेपी कलिसि रेपु एन्निकलकु वेळ्तुन्न ई तरुणंलो बीजेपी ओक पक्क ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారిని పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైనటువంటి విషయాలను ప్రజలకు అక్కడ చెప్పడం జరిగింది. అసలు ఆ ఏంటి అనేది చాలా మందికి అప్పుడు అర్థం కాలేదు, కానీ కొంత లోతుగా దాని మీద గురించి విశ్లేషణ చేసుకుంటే అసలు ముఖ్యంగా చూద్దాం అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మొత్తం అంటే 2019 నుంచి ఇప్పటివరకు అసలు ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ఏంటి అనేది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఒక 13-12 నిమిషాల స్పీచ్ లోనే చాలా ఫుల్ క్లారిటీగా మాట్లాడారు. అది కూడా విత్ ఎవిడెన్స్ తో సహా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడినటువంటి స్పీచ్ ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తాను. దాని గురించి లోతైన విశ్లేషణ మీకు మీరే ఆలోచించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు బాగుంటుంది. ముఖ్యంగా దేశం మొత్తం మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దోచుకో ఏపీ లేదంటే దాచుకో డబ్బు అన్నట్టుగా అనేక కార్యక్రమాల ద్వారా తీసుకెళ్తుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే లిక్కర్ స్కామ్ అన్ని ఆన్లైన్ అయినా కానీ లిక్కర్ స్కామ్ మొన్న ఏపీలో మాత్రం ఏ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళినా ఏ బార్ షాప్ దగ్గరికి వెళ్ళినా యూపీఐ పేమెంట్ కానీ లేదంటే ఆన్లైన్ పేమెంట్ కానీ క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ కానీ ఇంకొకటి కానీ ఉండదు, ఓన్లీ క్యాష్. క్యాష్ లెస్ లేకుండా మనం డిజిటల్ ఇండియా మొత్తం అంతా కూడా చేస్తుంటే ఒక ఏపీలో మాత్రం క్యాష్ లేకుండా మాత్రం ఏ పని అయ్యే విధంగా అయితే లేదు. అంటే చాలా కార్యక్రమాలు మేము ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం, ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళే పని తగ్గింది అని చాలామంది అనుకుంటున్నారు. అయితే అక్కడ తగ్గించారేమో కానీ ఇక్కడ అంటే ఎక్కడైతే డబ్బులు రాని చోట డిజిటల్ ఇండియా అనేది ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా గవర్నమెంట్ చేసింది. కానీ ఎక్కడ డబ్బులు దాచుకోవాలో దోచుకోవాలో అక్కడ మాత్రం క్యాష్ ఉంటేనే పని అయ్యే విధంగా ఏపీ గవర్నమెంట్ చేసింది. ముఖ్యంగా దాంట్లో చూసుకుంటే ఇదైతే లిక్కర్కి సంబంధించింది ఉందో బార్లు కావచ్చు వైన్ షాపులు కావచ్చు మనం చూసే ఉంటాం. మీరు ఎక్కడికైనా వెళితే కనీసం ఒక 100 రూపాయలు పెట్టి ఇంకొక డబ్బులు పెట్టి కొనాల్సిందే తప్ప యూపీఐ పేమెంట్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఇంకొకటి కానీ ఏది పనిచేయదు. సో ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు అది అమ్ముతున్నట్టు కానీ కొంటున్నట్టు కానీ లేదంటే ఇంకొకటి అసలు గవర్నమెంట్కి దాని నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు కానీ ఏమన్నా ఉందా? అంటే దాదాపు దాని నుంచి ఎన్ని వేల కోట్లు వచ్చి ఉంటుంది అనేది కూడా జస్ట్ అసలు ఎవరికి తెలియట్లా. ఇకపోతే ఇసుకలోంచి కూడా దాదాపు 40,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విత్ ప్రూఫ్స్తో ఎవిడెన్స్తో మాట్లాడారు. ఇకపోతే ఏంటది కిషన్ అనే సారీ జేపీ వెంచర్స్ పేరుతో ఎన్నో దోపిడీలు చేసుకున్నారు. అంటే జేపీ వెంచర్స్ పేరుతో ఇసుకని వాళ్ళకి ఇవ్వటం, ఆ తర్వాత దాని నుంచి వచ్చిన డబ్బంతా కూడా మరి ఎక్కడికి వెళ్ళింది ఏం చేశారు అనేది కూడా తెలియట్లా. ఒక 5 గురు అనే పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో అవే కాకుండా కొంతమంది దానికి సంబంధించిన రిపోర్టు బయటికి తీసుకొచ్చినటువంటి కిషన్ అనే రిపోర్టర్ని చంపేశారని చెప్పడం ఇలాంటి విషయాలు. అలాగే ఇకపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా గంజాయి సాగులో కూడా మొదటి స్థానానికి వచ్చేసింది మన ఆంధ్రప్రదేశ్. ఎప్పుడూ లేని విధంగా ప్రతి పల్లెటూరికి ప్రతి ఏరియాస్కి కూడా గంజాయి అనేది జరిగిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చింది. అసలు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ ఈజీగా చాలా ఈజీగా దొరికేసే అంత ఈజీగా అంత పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రాష్ట్రంలో చూసినా దేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి. ఇవంతా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి తెలీదా? అంటే తెలియదనుకునే పిచ్చోళ్ళు అయితే ఎవరు లేరు ముఖ్యంగా చెప్పాలంటే. ఇకపోతే అమ్మాయిలకి సంబంధించి ఏదైతే 30,190 మందికి పైగా ఆడవాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమయ్యారు అని చెప్పి పార్లమెంటు వేదికగా కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసినటువంటి లిస్టు, దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వాలంటీర్లకు కొంతమంది దీని గురించి మిస్గైడ్ చేసి వాళ్ళని తీసుకువెళ్తున్నారు అనేది కొంత, లేదంటే ఈ డేటా అంతా కూడా అంటే సింగిల్గా ఉంటున్నటువంటి అమ్మాయిల్ని దాదాపు 7,000 మంది అమ్మాయిలు అంటే అది కూడా 19-20 సంవత్సరాల మధ్య గల అమ్మాయిల్ని 7,000 మందిని అదృశ్యం చేయటం వెనక కొంత వైఎస్ఆర్సీపీ ఏదైతే వాళ్ళ నెట్వర్క్ ఉందో
వాళ్ళు వాలంటీర్లని యూజ్ చేసుకుని చేస్తున్నారు అని చెప్పి వాలంటీర్ని మేల్కొల్పే విధంగా చెప్పినా కూడా దాన్ని కూడా తప్పట్టారు. అప్పుడు ఎవరికి అర్థం కాల. ఇకపోతే ఇంకా అలాంటి చాలా కంపెనీలు, ఇకపోతే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్కి ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకొకటి విధంగా కానీ ప్రైవేట్ కంపెనీలని తీసుకురావాల్సింది పోయి. అంటే ప్రపంచం మొత్తం కూడా మన దేశం, మన భారతదేశం వైపు చూస్తుంటే ఏపీ మాత్రం, ఏపీలో ఉన్న కంపెనీలకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు కూడా పక్క రాష్ట్రాల వైపు చూసే విధంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏపీ ఇక్కడ ఉన్న కంపెనీల పేర్లతో సహా పవన్ కళ్యాణ్ గారు బయట తీసుకొచ్చారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు 22 వేల కోట్ల 2200 కోట్ల రూపాయలు పెట్టి ఒక కంపెనీ ఇక్కడ పెడతాను అంటే దానికి వద్దు, మాకేంటి మీకేంటి, మాకేంటి మీరు 2200 కోట్ల పెట్టి ఇక్కడ మీరు కంపెనీ పెడితే మాకేంటి, లాభం ఏంటి, అంటే ప్రజలకేంటి లాభం అని కాదు, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏంటి లాభం అనేది వీళ్ళు అడుగుతున్న కొద్దీ వాళ్ళ హైదరాబాద్లో ఆ కంపెనీని ట్రాన్స్ఫర్ చేసుకుని హైదరాబాద్లో పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. అంటే ప్రపంచం మొత్తం దేశం వైపు చూసినా కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వచ్చిన కంపెనీలు కూడా, ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాల వైపు చూసే విధంగా ఇక్కడ ప్రభుత్వ పెద్దల పనితీరు అలా ఉంది. ఇకపోతే అమర్ రాజా కంపెనీ, ఫ్రాంక్లీ టెంపుల్ టెన్ అని చెప్పి ఒక కంపెనీ, రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ అని చెప్పేసి ఒక కంపెనీ, అంటే ఇలాగ అనేక కంపెనీలని బయటికి పంపించేశారు. ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీని కూడా ఇక్కడ ఒక అధికార పార్టీ లేదా అంతకుముందు ఇంకొక రాజకీయ పార్టీకి ముద్ర వేసి ఆయన రాజకీయాలకి దూరం చేశారనుకోవచ్చు, ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్మెంట్ని కూడా చాలామందిని బయటికి పంపించేసిన ఘనత వైఎస్ఆర్సీపీది అనుకోవచ్చు. ఇకపోతే పారిశ్రామిక ప్రగతి 2019 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10.24% ఉంటే ఇప్పుడు -3% పడిపోయిందంట. అంటే కంపెనీలు, వచ్చే కంపెనీలు కూడా లేకపోగా ఉన్న కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రగతి అనేది లేదు, జీరో అయిపోయింది. జీరో కాదు, చెప్పాలంటే -3 పడిపోయిన పరిస్థితి. ఇలాంటప్పుడు అసలు ఇంకో కంపెనీలు అనేవి వస్తాయా, అసలు ఏం చేస్తారో ఏం అనేది ఎవరికి అర్థం కాదు. ఇకపోతే ఇప్పుడున్న సొంత బాబాయ్నే చంపి అధికారంలోకి రావడానికి ప్రయత్నించారు. ఎంతోమందిని బీజేపీ నాయకులను ఇబ్బంది పెట్టారు, టీడీపీ నాయకుల్ని చంద్రబాబు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలని పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని హోటల్స్లో నిర్బంధించేశారు, ఆంధ్రప్రదేశ్కి రాకుండా అడ్డుకున్నారు, అనేక విధాలుగా జనసేనకు సంబంధించిన నాయకుల్ని, వార్డు మెంబర్ని పంచాయతీ ఎలక్షన్స్లో అయితే ఇంతింత మేకులు కొట్టి చెక్కలకి తలకాయలు దింపేసిన పరిస్థితి కనిపించింది. టీడీపీ నాయకుల్ని ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. బీజేపీ నాయకుల్ని వాళ్ళ పొట్టలో పేగులు తీసి బయటికి వాళ్ళని చంపేసిన పరిస్థితి వైఎస్ఆర్ గవర్నమెంట్లో కనిపించింది. అంటే ప్రతిపక్షాలను బ్రతకనివ్వరు, ప్రజల్ని బ్రతకనివ్వరు. ఏ ఒక కంపెనీ ద్వారా చదువుకున్న చదువుకి కనీసం ఒక ఉద్యోగం కల్పించనివ్వరు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా బయటకు తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అది కూడా పక్కన ప్రధానమంత్రి గారు ఉండగా విత్ ఎవిడెన్స్తో పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి విషయాలను కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఇవి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనం క్లారిటీగా వింటే వైఎస్ఆర్సీపీ గనక రేపు అధికారంలోకి వస్తే అసలు ఏంటి పరిస్థితి, అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి అనేది -3 పడిపోతే రేపు పొద్దున్న అసలు ఏమైపోద్ది, ఉన్న కంపెనీలు ఎటు వెళ్ళిపోతాయి, వాళ్ళకి కనీసం ఒక రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రేపొద్దున ఉన్న కంపెనీలని ఎక్కడ పంపించాలనుకుంటుంది. ఒక కనీసం ఒక ఏదో మాట్లాడితేనేమో అమర్నాథ్ గారు వచ్చి నూడిల్స్ కంపెనీ పెట్టించాం లేదంటే అప్పడాల కంపెనీలు పెట్టించామని చెప్తారు. అది కంపెనీ కాదా, అది పెట్టుబడి కాదా అంటారు. కొన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చిందని చెప్పి జబ్బలు చరుచుకున్నారు వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి పెట్టి. ఏమైపోయినా ఆ డబ్బులు, ఆ వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, పోలవరం ఎక్కడికి వెళ్ళిపోయింది, స్పెషల్ స్టేటస్ ఎక్కడికి వెళ్ళిపోయింది, 25 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు, ఎందుకని అక్కడికి ఈయన మెడ వంచి వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాల్సి వస్తుంది కేంద్ర పెద్దలకి, అసలు ఎందుకని, అసలు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితికి రావడానికి వైఎస్ఆర్సీపీ కారణం ఎందుకు, స్టీల్ ప్లాంట్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం, ఒక్క అంటే సంవత్సరానికి 500,000 మంది చదువుకున్న యువత బయటకు వస్తుంటే దాంట్లో కనీసం ఒక 10,000 మందికైనా మనం ఉద్యోగం కల్పిస్తున్నామా లేదా అని చూసుకోవాలి. అసలు ఇన్ని సంవత్సరాలు బట్టి ఏదన్నా ఏమన్నంటే 200,000 వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చారన్నారు. అంటే డిగ్రీలు బీటెక్లు చదువుకున్న వాళ్ళు కూడా 5,000 రూపాయలు ఉద్యోగాన్ని చేయాల్సిన పరిస్థితి ఇంతే, ఇదే ఆంధ్రప్రదేశ్ అని డిసైడ్ చేయదలుచుకున్నారా? ఏమన్నంటే సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ చేసుకోవడానికి సినిమా ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే మాత్రం 5 రూపాయల టికెట్ అమ్మాలి,
अदे यात्रा सिनेम आये बयोपिक रिलीजे रूम मूड वेम टिकेट अम्मकटा अभी पवन कल्याण गारी रिलीजेमो एमआरओल वीआरओल तस्कोचि टिकेट कौंटर दर पड़ता एंत दारुण पैस्थि आंध्र प्रदेश पवन कल्याण गारु चाला क्लियर पर मार्लू चेप्पालंटे 2019 एलक्षन्स की मुंदे प्रजल्नि हेच्चरिंचारु वैएससीपी वस्ते मा इल्लु मन इंट्लो मन उन्ना कानी मन इल्लु मात्रं आयन पेरु मीद उंटदनि एग्जाक्ट गा इप्पुडु कूडा अदे जरुगुतुंदि पवन कल्याण गारु चेप्पिंदि एदैते उंदो ल्यांड एक्विजिशन आ इप्पुडु एदैते याक्ट तीसुकोच्चारो अदि केवलं पवन कल्याण गारु चेप्पिन विधंगाने अटु वैएससीपी पोंदुपरुचुकोनि आ प्रजल योक्क आस्तिनि दाचुकोव लागेसुकुंदाम अनि चेप्पि प्लान चला पगडबंदी चेसिंदि अदि 2024 लो गनुक वैएससीपी प्रभुत्वं वस्ते इदि अक्षराल निजं अवुतुंदि दीनिकि संबंधिंचि पवन कल्याण गारु मुंदे हेच्चरिस्तुन्नारु काबट्टि प्रजलु मेल्कोवाल्सिन अवसरं अयिते कनिपिस्तोंदि।